హాయ్ ఫ్రెండ్స్ అండి, మీరు చూస్తున్నారండి పుష్ప విలేజ్ అగ్రిటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. మేము వ్యవసాయ సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తుంటాం, పొలంబడి కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు మా ఊరు పొలంలో లక్ష్మీస్వామి యొక్క పొలానికి రావడం జరిగింది. ఆ అబ్బాయి వ్యవసాయంలో బాగానే అనుభవం ఉంది, బాగా చదువుతున్నాడు. చదువుకుని వ్యవసాయం వైపే మగ్గు చూపాడండి. ఆ అబ్బాయి వ్యవసాయంలో ఎటువంటి మెలకువలు తీసుకుంటున్నాడు, ఎటువంటి జాగ్రత్తలు మీకు తెలుసుకుందాం. ఏపీ గోడెన్ ఫార్మర్స్ అని రెండు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాడు, అందులో ప్రెసిడెంట్. ఒక్కో గ్రూప్లో కనీసం ఒక 500 నుంచి 1000 మంది రైతులు ఉంటారు. అందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సలహాలు సూచనలు కూడా అందులో చేర్చడం జరిగింది. ఆ రెండు గ్రూపులు తను చాలా మెయింటైన్ చేస్తుంటాడండి. ఎప్పుడు ఏ రైతుకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్, మెసేజ్ ఖచ్చితంగా పంపించి రిప్లై ఇస్తుంటాడు. ఏ టైంలో ఎటువంటి మందులు కొట్టుకోవాలని కూడా అన్నీ చెప్తుంటాడు. సో ఈరోజు ఆ లక్ష్మీస్వామి పొలంకి వచ్చాము, చూద్దామండి ఆ మనిషి పొలం ఎలా ఉందో. ఇప్పుడు లక్ష్మీస్వామి దగ్గరకు వచ్చామండి. హాయ్ లక్ష్మీస్వామి, బాగున్నావు? బాగున్నా. ఎట్లా రెండు ఏపీ ఇది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినావు, వ్యవసాయ అధికారులు చేర్చిన రైతులు సలహాలు ఇస్తున్నావు, వాళ్ళందరూ నీ మీద ఎటువంటి రెస్పాన్స్ అవుతున్నారు? పర్లేదు, పాజిటివ్గానే ఉన్నది. గ్రూప్ కూడా సక్సెస్ అవుతున్నది అని. ఇప్పుడు రెండు గ్రూపులు కదా, రెండు గ్రూపులు సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫార్మర్స్ కూడా కాస్త అవగాహన కల్పించినట్టే. ఏంటంటే ఇదివరకు అడిగినట్లు ఇప్పుడు సలహాలు కానీ సూచనలు కానీ అడగరు. దాదాపు అందరికీ అంత సమాచారం ముట్టిపోయాను నా తరపు నుండి. నువ్వు మామూలుగా వీడియో తీసి పెడుతుంటావు, మెసేజ్ కొంతమంది అర్థం కాదని రైతులకి వాయిస్ కాల్స్ కూడా పెడుతుంటావు. ఇప్పుడు మన కంటెంట్ కానీ, ఇప్పుడు మన మందులు స్పష్టంగా అవతల వ్యక్తికి అక్షరాస్యత లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మెసేజ్లు టైప్ చేసి పెడితే కొంతమంది చూసుకుంటారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, లేని వాళ్ళు లేదు. కాబట్టి వాయిస్ మెసేజ్ పెడితే అందరికీ రీచ్ అయిపోతుంది నా వాయిస్, ఈజీగా తెలుసుకుంటారు. మేము కూడా దాంట్లో ఉన్నాం కదా, ఖచ్చితంగా చూస్తాం వాయిస్ కాల్స్ అన్ని. మనకి ఇంకా ఏమైనా వేరే అగ్రికల్చర్ వాళ్ళు కూడా మనకి సలహాలు ఇస్తుంటారు, మొత్తం మిరప పత్తి ప్రతి ఒక్క దానికి సలహాలు వాళ్ళు కూడా ఇస్తూనే ఉంటారు. చూద్దాం ఈ పత్తి పొలం పెట్టి ఎన్ని రోజులు అది వచ్చింది? ఇప్పుడు 60 రోజులు. 60 రోజులు పంట 70 రోజులు అయింటుందా? 70 రోజులు ఈజీగా అయింటుందా. ఇది ఏంటంటే అది చూసాం పొలం స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ కాయ పట్టింది. కింద నుంచి లాకులు వచ్చినాయి కదా చూసాం, ఎట్లా ఏ మందులు పట్టినావు నువ్వు? ఏం లేదన్నా, అనవసరంగా రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంత సాగింది ఒకే మొక్క, ఎంత గుంపులు గుంపులుగా వచ్చింది, ఎన్ని కాయలు ఒక చెట్టుకి ఏం లేదని. ఇప్పుడు దీంట్లో ఖచ్చితంగా 40 అనే ఉంటాయి, 40 ఎకరాలు ఈజీగా ఉంటాయి. ఈజీగా 40-50 మన నల్లరేగడిలో ఈ దీంట్లో 40 ఎకరాలు అంటే ఎకరాకి 12-15 కింద ఖచ్చితంగా వస్తుంది. బాగుంది. ఇంత లాకులు వచ్చినా కదా, ఎట్లా ఏ మందులు పెట్టినావు? మందులు కొట్టిందంటే అనవసరంగా బయో మందుల పైన మక్కువ చూపకూడదు. న్యాచురల్గా మొక్కకు తనంతట తాను పెరిగే శక్తి ఆటోమేటిక్ మొక్కలో నిక్షిప్తమై ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ పెరుగుదలకు సంబంధించిన మందులు వాడడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల వాతావరణ ఈ శీతోష్ణ స్థితిని హెచ్చు తగ్గులని అసలు తట్టుకోదు మొక్క. అప్పుడు ఏమవుతుంది అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా దానికి ఏం తెలియక ఏం చేయాలో తెలియక మొక్క కూలబడిపోతుంది. అట్లాంటివన్నీ కాకూడదంటే పెరుగుదలకు సంబంధించిన మందులు కొట్టుకోకూడదు. ఏమున్నా న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రిషన్ అంటే సూక్ష్మ పోషకాలు పైన స్ప్రే చేసుకోవడం కానీ లేదా మట్టిలో విత్తుకోవడం కానీ చేయాలి. అన్నిటికీ మించి ఫార్మర్స్ ఎన్పీకేలు వాడకం తగ్గియాలి. ఎన్పీకేల మీద ఎంతైతే దృష్టి పెడతారో దానికి మరింత ఎక్కువ. అంటే ఎకరాకు ఒక 3-4 బస్తాలు కూడా వేసేట్లేదు, వేయచ్చు కదా? వేయచ్చు, మినిమం 6 బస్తాల వరకు వేయచ్చు. అంటే ఎక్కువ వేసుకుని వేసుకుని పెంచుకోకూడదు. తగ్గిస్తూ మైక్రో న్యూట్రియన్స్ పెంచుకుంటూ పోవాలంటే సూక్ష్మ పోషకాలు ఇప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చాలా కొమ్మలు కొమ్మలు సాగినాయి కదా, అందుకే ఏది కొట్టినామని నేను అడుగుతున్నాను. స్టార్టింగ్ మొక్కలు పెరగలేని పక్షంలో ఇప్పుడు మొన్న వర్షాలు అతివృష్టి అనావృష్టి మన దరిద్రాలు ఇవ్వటుండే, పడితే పడుతుంది లేదంటే లేదు. మన వర్షాలు ఎక్కువైనప్పుడు మొక్కలు పెరుగుదల లేవు. అమినాసిడ్ అది మన గ్రోమర్ వాళ్ళు ప్లాంటర్ ప్లస్ అనే ముందు అమినాసిడ్ దాన్ని స్ప్రే చేసుకున్నాక కాస్త పెరుగుదల కూడా బాగా సాగే, ఒక అడుగు అడుగున్నారు. అమినాసిడ్ వల్ల మొక్క కొమ్ములు కింద నుంచి సాగుతాయి. మొక్కలు నీటి శాతాన్ని సమతుల్యం చేస్తుంది కదా, ఎంత ఉండాలో అంతే పెడుతుంది అమినాసిడ్ పని అది. యాక్చువల్గా అమినాసిడ్ హ్యూమ్ మన బాడీకి కూడా చాలా అవసరము. మజిల్స్ డెవలప్ కావాలన్నా అమినాసిడ్ చాలా అవసరము. సో మనం ఎటువంటి మందులు తీసుకుంటామో మొక్కలు కూడా అట్లా అటువంటివి అన్ని న్యూట్రియన్స్ ఇవ్వాలా చూద్దాం. చూద్దామండి పొలం ఎట్లున్నాయి. కాయ కొమ్మలు కొమ్మలు తగినది రండి, కాయ పైందా కూడా సెట్ అయింది.
కొమ్మకి ఎన్ని సాగినాయి లక్ష్మీస్వామి? ఎట్లా గులాబీ రంగు పురుగు ఎటువంటి మందు, ఏ మందులు పెట్టినా లక్ష్మీస్వామి? గులాబీ రంగు పురుగు పాత మందులైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అర్థమేంటది మీకే? ప్రొఫినపాస్, క్లోరోఫెరిపాస్, ఫినాల్ పాస్, థయోడికార్బ్. థయోడికార్బ్ తెలిసి ఉంటుంది, లార్విన్ అనే పేరుతో బేర్ కంపెనీలో ఉండదు ప్రస్తుతానికి. అది కొట్టావా? ఎటువంటి చచ్చిపోతుంది. ఇంకోటి మన ప్రొఫినపాస్, ఈ లార్విన్ మందు ఏం చేస్తారంటే మందులలో ఈ డోస్ ఎక్కకూడదు, ఎర్రగవుతుంది, అది అవుతుందని ఈ లాస్ట్ మూమెంట్లో ఇస్తారు. లాస్ట్ మూమెంట్ అనేది ఏం లేదు. ఇప్పుడు సింథటిక్ ఫైరిథ్రాయిడ్ మందులు ఎక్కడ పడితే ఆడ మాత్రమే పనిచేస్తాయి. వాటి వల్ల సగం పురుగు చచ్చి సగం పురుగు చావకుండా ఆ పురుగుల్ని గోలు తినడానికి వచ్చి అవి ఇన్ఫెక్ట్ కావడము ఇట్లాంటివి జరుగుతాయి. దానికి అట్లాంటివి కొట్టుకోకూడదు. థైరాయిడ్ కొట్టుకోవచ్చు. ఇంకోటి మన మందల సామ్రాజ్యానికి రెండో కొడుకు మన మోనోక్రోటోఫాస్, సారీ మన ప్రొఫినోపాస్ కొట్టడం వల్ల గుడ్లు కూడా కుళ్ళిపోతాయి. గుడ్లు కుళ్ళతాయి. మెయిన్ మనకు కావాల్సింది అదే. మనం ఏం చేస్తామంటే అనవసరంగా సింథటిక్ అంటే ఈ సైపర్లు కానీ లేదా కరాటేలు అంటారు సైప్ అలాంటి కరాటేలు కరాటేలు కానీ కొడితే అప్పటి వరకే ఇంకోటి మొక్కలో రెసిస్టెంట్ పవర్ తగ్గుతుంది, తీపి పెరుగుతుంది. ఈ లార్విన్ అనేది ఇంటి ముందు మేము కొట్టేటప్పుడు ఒక 3 అవర్స్ ముందు నానబెట్టి కొడుతుంటుంది, బాగా పనిచేస్తుందని. కొమ్మ చూడొచ్చండి ఎట్లా ఎంతవరకు సాగింది అనేది. ఒక్కో కొమ్మ ఎంత సాగింది, ఒక్కోదానికి 8, 12, 13 పూతలు వచ్చేవి. చిన్న కొమ్మకు కూడా ఇన్ని వచ్చినాయండి. సో ఇది అమినో యాసిడ్ వల్ల అంటున్నాడు. ఇది అమినో యాసిడ్ ఈ కంపెనీ కొట్టావు కదా, ప్లాంటాక్ అనేది కొట్టింది. ప్లాంటాక్ ప్లస్ మన గ్రోమర్, మన గ్రోమర్లో తీసుకుని వచ్చి కొట్టావు. ఇంకో విషయం ఏమంటే ప్లాంటాక్ ప్లస్ కొట్టినాక డెఫినెట్గా పెరుగుదల వస్తుంది, పూత. ఇంకా పెరుగుదల అంటే పూత కూడా వస్తుంది. వస్తుంది, అది రాలకుండా డెఫినెట్గా వన్ టైం యూజింగ్ బోరాను 1/2 కేజీ, మెగ్నీషియం కొడతాము, మైక్రో న్యూట్రిస్ దాంతోపాటు మెగ్నీషియం 1 కేజీ, అన్ని సూక్ష్మ పోషకాలు వాడుకున్నాక నెక్స్ట్ బేర్లో నాప్తలిన్ అసిటిక్ యాసిడ్ అనే కెమికల్ ప్లానోఫిక్స్ అనే పేరుతో ఉంటుంది. దాన్ని కొట్టుకుంటే మొత్తానికి ఎకరాకి డోస్ వచ్చేసి 45 ml. 100 ట్యాంకుల కన్నా కొట్టుకోండి, ఎంతనా కొట్టుకోండి, మొత్తానికి అదింత ఎకరా పొలంలోనే ఉండాలి 45 ml. అంతే, చెట్టు నానే తట్లు కొడితే ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాపు రాలిపోకుండా పనిచేస్తుంది. ఇంకోటి కొన్ని తెగుళ్ళని మనము ఎదిరించాలంటే డెఫినెట్గా అజాడిరెక్టిన్ అంటే వేప నూనె ఎరువులు ఇత్తుకునే టైంలో వేప నూనె మన ఈ మన గ్రోమర్ చాలా బాగుంటుంది. 50,000 ppm. అవును, ఏది ఎకరాకి ఎంత? ఒక ఎకరాకి ఒక 1/2 లీటర్ 20,000 ppm సరిపోతుంది. 1/2 లీటర్ 1/2 లీటర్ సరిపోతుంది. 2,000 ppm 50 kg బస్తాలో ఉంటే సరిపోతుంది ఒక ఎకరాకి. అవునా? ఇంతకుముందు లక్ష్మీస్వామి నేను చెప్పాను కదా, వేప నూనె మనం కూడా మందులో దాంట్లో కొడుతున్నాము, ఎరువులో కూడా వేప నూనె ఎరువులో మిక్స్ చేసి కూడా మేము విత్తనాలు చెప్తాం. ఇంతకుముందు ఈ మొక్కలకి తెగులు రాకుండా బాగా పనిచేసిందని మనం మాట్లాడుకున్నాం, ఇంతకుముందు గుర్తుందా? గుర్తున్నా. ఈ 1 ఎకరాకి 1-2 లీటర్ల వేప నూనె ఈ కాంప్లెక్స్లో కలిపి కూడా ఇచ్చినాను. అట్లా 2 సార్లు పోయేసరికి మిరపట్లేదు, దానివల్ల తెగులు కూడా పోయేసరికి రాలేదు. తెగులు కూడా ఈ వేరుకులు ఇలాంటివి కూడా రాకుండా అట్లా బాగుంది. మట్టిలోన ఆటోమేటిక్ చెట్లను పెంచే విధానం దానికి తెలుసు. మనం ఏం చేస్తామంటే ఎన్పీకేలు వాడకం ఎక్కువైనప్పుడు దాని స్థితిని అది కోల్పోతుంది. ఈ నేచురల్ ఫర్టిలైజర్ సిస్టమ్ అనేది దెబ్బతినిపోతుంది. ఎక్కువ పెరగడము, హైట్ ఇంత హైట్ కావడము, పెరగడం, కాపు ఎక్కువైనప్పుడు విటమిన్స్ అనేది లేక దానికి అందక డ్రాప్ అయిపోవడం. ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువ కొద్దీ ఆశిస్తుంది, హైట్ ఎక్కువ ఉంటే ఈ పురుగు ఆశిస్తుంది. గులాబీ రంగు ఈ మొక్క బాగా మీరు దూరమే పెట్టినారు, దూరమే ఉంది, మూరడు పైన ఉంటుంది. అవును, విత్తనం ఏం సాగు ఏమైనా చేసిన ఐడియా ఉంది? విత్తనం నందిని, నందిని సీడ్ బీటీటూనే కదా? బీటీటూనే. చూడొచ్చండి ఇక చిన్న మొక్క, హైట్ తక్కువ ఉంది, కాలు ఎంత బాగా పడినాయి చూడొచ్చు, అక్కడ కూడా చూడొచ్చు. మనం ఇట్లా చూస్తూనే వెళ్తున్నాము తోటలోన ఏ విధంగా కాయ పట్టింది అనేది. ఒక కొమ్మకి ఎన్ని పట్టినా చూడొచ్చు, 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ మొగ్గలు ఉన్నాయి. ఇంకా కాయ మాత్రం ఒక్కొక్క కొమ్మ కంటే దాదాపు ఒక చెట్టుకి 10-18 కొమ్మలాగా సాగింది. ఇది నా పోషకాలు సరిపోయేంత ఉంటే మొక్కకి తెగులు అస్సలు రావు. అవునా, ఈ వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఈ మొక్కలు కూడా పోషకాలు మస్తుంది. ముందు వచ్చే సల్ఫర్, మెగ్నీషియం లోపమే కాయ ఎక్కువ పట్టింది. బాగుంది కాయ అయితే బాగుంది లక్ష్మీస్వామి, నీకు నాకు తెలిసి ఎకరా 15 క్వింటాలు వస్తుంది. రావాలని భగవంతుని కోరుకుంటున్నాను, నేను కూడా రావాలనుకుంటాను. బాగుంది.
స్క్రీన్ కూడా కొంచెం ఎక్కువ అయిపోయిన లేదు, శుద్ధి పోతుపోతూ ఏమైనా అయిపోయిందేమి కదా. లేదా చివరిలో కాస్త మట్టి పైకి ఎగ్గించేసరికి కాస్త పుట్టిక పోషకాలని వదిలే వస్తాయి కదా. కదా పై మట్టి కాయ యాంప్లిగో కొట్టాం కదమ్మా. యాంప్లిగో ఒకసారి కొట్టింది. యాంప్లిగో యాంప్లిగోలో క్లోరాంతా నిలిపిరోలే కోత్రం కరాటే టెక్నికల్ కాస్త మిక్స్ అయింటది రెండు అవును తొందరగా రియాక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి పురుగులు ఉండే పురుగులు కూడా ఉన్నాయి. ప్రశ్న పాస్ నేను కొట్టేది 50 cc కొడతాను ఈ స్టేజ్ మొక్కకైతే. అవునా 50 cc కొడతాను రెండు పాస్. ఈ ఆమ్ల ఇది క్లోరో 50 cc అని కొట్టినా. క్లోరో 50 cc ఈరోజు కొట్టింది అదే. క్లోరో 50 cc సైఫర్ క్లోరో 40 cc సైఫర్ మిత్రం వేసుడు సైఫర్ రెండు కలిపి బాగుంది. రెక్మిషన్ బాగుంది బాగుంది. ఇంత వర్షాలు వస్తే కూడా నీ తోట ఏం కాలేదు బాగుంది. కాయ కూడా ఎట్లా పట్టింది చూడు ఇది చెట్టు చెట్టుకు ఎంత బాగుంది. మనం చేసేది ఒకటేనా? ఎన్ని ఎకరాల పొలం పత్తి? ఇది ఎకరా పొలము. ఇది ఎకరా మిరప ఇంకా దూరం మిరప అక్కడే ఎకరా బాగుంది మిరప. ఒకసారి పెరిగిని కూడా చూపించిన ఈ పైన ఇక్కడ నుండి చూస్తే బాగా క్లారిటీగా కానొస్తుంది. పెరిగింది కూడా ఇక్కడ రెండో స్టేజ్ కదా. ఆ కాయ రెండో స్టేజ్ కింద కాయ పట్టి అట్లా స్టెప్ పెరిగింది నెక్స్ట్ స్టెప్. అవును ఈ అమినాశం కూడా వల్ల మొక్క కూడా బ్లాక్ అవుతుంది కదా. మొక్క నల్లగైతుంది. మెయిన్ మనకు కావాల్సింది ఈ ఇయర్లకు ఉండే హ్యూమిక్ యాసిడ్ హ్యూమిక్ లేయర్ దెబ్బతినడం వల్ల సరైన పోషకాలు మొక్క కంటవు. పోషకాలనే తినదు మొక్క. మట్టిలో డెఫినెట్గా పొటాషియం హ్యూమేట్ ఇట్లా సంబంధించిన పోషకాలు వాడుకోవడం వల్ల అట్లా హ్యూమిక్ లేయర్ అని దెబ్బ హ్యూమిక్ లేయర్ దెబ్బ తినుకోకుండా ఉంటుంది. ఇట్లా మొక్కకు కూడా సరైన పోషకాలు అందుతాయి. అవునా ఇంత చిన్న మొక్కకి ఎన్ని కాయలు పట్టినాయి మీరు? అది యాక్చువల్గా ఇప్పుడు మీరు పట్టుకునేది రోగం వచ్చిన మొక్క బొంతాకు తెగులని ఒకటి వచ్చిండే స్టార్టింగ్లో. దానికి మ్యాంకో జబ్బు కార్బండిజము నెక్స్ట్ స్టెప్ ఎక్సికోనజల్ కొట్టింటే క్లియర్ అయిపోయి ఆక క్లీన్ అయిపోయి ఇలా కాయ పట్టేసింది మళ్ళీ. ఇంకా చూద్దామా మిరపకి ఎట్లా ఏ విధంగా మందులు కొట్టినామా? మిరపకి వచ్చేసి కాస్త లోతట్టు ప్రాంతం అది. చుట్టుపక్కల మొత్తం నీళ్ళు వస్తూనే ఉంటాయి. అయినా చేంజ్ అవ్వలేదు. కారణము రెసిస్టెంట్ పోర్ ఉండడము. నేను అడ్డమైన మందులు కొట్టను. ఊరికే ఈ ఫంగసైడ్లు కొట్టడం వల్ల మొక్కకి రెసిస్టెంట్ పోర్ తగ్గుతుంది. చీటికి మాటికి వాటి మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి కొట్టను. నేను ఎరువేసింది ఒకసారి మిరపకంటే. మిరప పత్తికి ఎన్నిసార్లు వేసావు? పత్తికి 2 సార్లు ఎరువేసింది. ఎన్ని బస్తాలు వేసినట్టు? 4 బస్తాలు. 2 4 బస్తాలు వేసినావు? ఫస్ట్ ఒక యూరియా 14-35 స్టార్టింగ్లో. నెక్స్ట్ 16-25 10-26 ఒక యూరియా విత్ 2 లీటర్ లేపున్నాను. దాంట్లో మిక్స్ చేసి వేసినావు? ఈసారి మేము లేకుండా తెచ్చాను ఇవాళ మిరపకి. కదా వర్షాలు దాదాపు ఒక 20 రోజులు అయింది మన ఊళ్ళో రావడము. 20 రోజులు అయింటుంది. మీ దాంట్లో కాపు రాలిపోలేదు. ఈ వర్షం వల్ల మనకి ఏమి యూజ్ అయిందా? ఇప్పటికి పత్తి చాలా మంది పొలాల్లో అంటే కాపు డ్రాప్ అయింది. మరి మనం డ్రాప్ అవ్వకుండానికి ఏ మందులు కొట్టుకోవాలి? నిజం చెప్పాలంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను వింటారా? మన పురాణాల కాలం ముద్దు కానీ 1-2 వేల సంవత్సరాలు అవతల పోదు. మనుషులు మహాకాయులు అంటే పెద్ద పెద్ద శరీరాలు. ఇప్పుడు మహా అంటే ఒకరికి 2 ముగ్గురు. అప్పుడు కుటుంబంలో 10 మంది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్ద జన్మ శరీరాలు పెద్దవి అంటే ఆహారం పెద్దగా కావాలి. అప్పుడు మరి వాళ్ళకి ఇట్లాంటి పురుగులు అవి సాధారణంగా వస్తూనే ఉంటాయి. ఇట్లా చీడపీడలు వస్తుంటాయి తెగుళ్ళు వస్తుంటాయి. అవును. మరి వాళ్ళకి సరిపడేంత ఆహారం ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? ఎప్పుడన్నా లాజికల్గా ఆలోచిస్తున్నా లేదు కదా. ప్రకృతి సేద్యము అంటే ఈ ప్రకృతి సేద్యం చేయడం వల్ల దిగుబడి ఎక్కువ రాదు. పక్క పొలంలో రసాయనిక మందులు వాడతారు. ఒక ఎకరాకి ఇప్పుడు పత్తి వాళ్ళు 25 క్వింటాలు పండిస్తారు. మనం 7 క్వింటాలు పండిస్తాము. ఇప్పుడు దానివల్ల మనం ఏమైందంటే ఇది ఈ ఆర్గానిక్ పద్ధతి వదిలేసుకున్నాం. ఇంకా వదిలేసుకున్నాం అంటే అట్లా కాదని. ఇప్పుడు మన ఇంట్లోనే మన తాతోళ్ళు ఉంటారు. వాళ్ళ వయసు 90-100 దాటినా కంటి చూపు కందిరిగి ఉన్నట్టు ఉంటుంది. మొడతలు వచ్చిన శరీరంతో తిరుగుతూనే ఉంటారు. 100 కేజీలు వెయిట్ ఎత్తుతూనే ఉంటారు. మన కళ్ళు ముంగితే ఉంటారు. వాళ్ళు మన వాతావరణంలోనే బతుకుతుంటారు. సూదులు మందుల వాతావరణంలోనే. వాళ్ళకి ఏమన్నా ఆయన కాదు కదా. దీని పని దీందే, దాని పని దానిదే. మరి ఎట్లా దీన్ని మరి ఇప్పుడు కాకుండా అన్నిటికీ సొల్యూషన్ గోమూత్రము. ఓ ఎకరాకి 5 లీటర్లు స్ప్రే చేసుకుంటే 20 రోజులకు ఒకసారి
అన్నిటికీ సొల్యూషన్ అదే. 14 రకాల మూలకలు దాంట్లో ఉంటాయి, బంగారం బంగారంతో సహా. ఆ గోమూత్రం ఇంత ముందు ఏమైనా చేసావా నువ్వు? అప్పుడు వీడియోలు చేసినావు. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఈ ప్లాన్ ఎఫిక్స్ కొట్టచ్చు మనం? ప్లాన్ ఎఫిక్స్ ఇప్పుడు కొడితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే కాలు ఇరిగేషన్ ఇరిగేషన్కి సంబంధించినవి కాస్త లేట్గా విత్తుకునేసరికి, అంటే ఇప్పుడు మా పొలం స్టేజ్లోనే ఉండాలి దాదాపు అన్ని అట్లే ఉన్నాయి, అన్ని ఇదే స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి ప్లాన్ ఎఫిక్స్ వాడడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వదు, మొక్క ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ శీతలాన్ని ఉష్ణాన్ని తట్టుకునే శక్తి కూడా మొక్కకు పెరుగుతుంది, తద్వారా తెగుళ్ళు రావు. ఈ పూత రాలడం కానీ మొగ్గ రాలడం కానీ కాయ రాలడం కానీ ఉండదు. ఓకే, ఖచ్చితంగా ప్లాన్ ఎఫిక్స్ చేసుకోవాలి మనం. ప్లాన్ ఎఫిక్స్ తప్పకుండా వేసుకోవాలి. ఎకరాకి 45 ml డోస్, ఒక 100 ml బాటిల్ తీసుకుంటే 2 ఎకరాలు కేజీకి వచ్చేస్తుంది. 100 అంతే, 100 రూపీస్ సార్. కొట్టాం 100,000 పెట్టి పెద్ద పెద్ద మందులు తీసుకున్నారు. ఇట్లా చిన్న టెక్నిక్లు యూజ్ చేస్తే లక్షలు దిగుబడి తీయచ్చు. ఎందుకు ఈ కొర్ర అక్కడ వేసుకుంటూ ఉంది పొలంలోనే, పొలం చుట్టూ కందులు వేసుకున్నాం, ఎందుకోసం వేసుకున్నాం అంటే, ఇప్పుడు కరెక్ట్ మన పూత దశలో అంటే ఈ బీటీ పవర్ అనేది 45 రోజుల కన్నా ఎక్కువ ఉండదు మొక్కకి. అయినాక ఈజీగా పురుగులు వస్తుంటాయి. ఇవి కాస్త వీటిలో పాలు పట్టినాక అంటే గింజల్లాగా తయారైనప్పుడు గోలు దీన్ని తినికి వస్తాయి, వీటి ద్వారా పురుగులు కూడా ఏరుకు తింటాయి. అందుకే వీటి అక్కడ కందులు రక్షణ కోసం వేసుకున్నారు. కందులు రక్షణ, ఇంకా పక్క దేశంలో అంటే అవతల పొలంలో ఉండే దోమలు కానీ రాకుండా ఉంటాయి. ఉన్నాయి యువతల అంతా రౌండ్ అప్ వేసేసినావు, ఇంకా అక్కడ కొర్రలు వేసుకున్నావు. ఈ పక్షులు ఏమైనా వస్తే కూడా తినిపోవడానికి పురుగులు తిని వెళ్ళిపోతాయి. యాక్చువల్గా జొన్నల సద్దలు కూడా వేద్దాం అనుకుంటే కానీ గుంటలకి దాన్ని దీనికి అడ్డం పడతాయని వేయలేదు కదా. మళ్ళీ ఎక్కువ అన్ని 2-3 సార్లు వేసుకుంటే ఉండే తక్కువ పొలం కాబట్టి నీకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఒక 5 ఎకరాలు రైతున్న వాళ్ళు అయితే ఈజీగా వేసుకోవచ్చు. అవును, కందులు ఒకటి జొన్నలు ఒకసారి రక్షణ కోసం వేసుకుంటే మనం పురుగులు తప్పించుకున్న వాళ్ళు. ఓకే అండి, లక్ష్మీ సార్ మా అడగానే వచ్చి పొలంలో తనకి ఏ విధంగా అయితే మందులు కొట్టాడో, తనకు కూడా బాగా అనుభవం ఉంది వ్యవసాయంలోనే, తనకు కొట్టిన మందులు ఏ విధంగా స్ప్రే చేశాడో, ఇంతకుముందు తను ఆర్గానిక్ వ్యవసాయం ఏదైనా చేశాడో, గోమూత్రం కూడా తను ఇంతకుముందు తయారు చేయడం మేము కూడా చూసాము. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ గోమూత్రం చేయడం వల్ల చాలా వరకు మనం పురుగు మందులు అన్నీ తప్పించుకోవడము, పంట కూడా బాగుంటుంది, భూమికి మంచి సారవంతమైన మట్టి అందించిన వాళ్ళం అవుతాము. నేటి తరాలు నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా పొలం బాగుంటుంది, పంటలో మార్చి మార్చి వేసుకోవడం వల్ల కూడా మంచి దిగుబడులు కూడా వస్తాయి, తెగులు ఎక్కువ ఆశించవు, ఇరుటలు కూడా ఆశించవు. మనం అడగడానికి అడిగిన వెంటనే చూసాం, మనకు ఈ విధంగా మనకు సలహాలు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీ సార్. లక్ష్మీస్వామి పొలం, ఓకే ఓకే అండి. లక్ష్మీస్వామి పొలంకి వచ్చినామండి. మనం ఈ యొక్క భావితరాలకు మనం ఇచ్చే డబ్బు ఆస్తులు కాదండి, వాళ్ళకి మనం ఇచ్చేది పొలమే. భావితరాలకు మనం ఇచ్చే పొలము ఎటువంటి కెమికల్ లేకున్నట్లు ఆర్గానిక్ పద్ధతిలో ఖచ్చితంగా వ్యవసాయం చేసి మన భూమిని కాపాడుకోవాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎవరైనా మొదటిసారి మా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.